రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆర్ఎస్ కావడం ఏదో ఇది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. నేను ఈరోజు ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాను, ఇది తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేటువంటి ప్రభుత్వమా, నిజాం వారసత్వానికి అనుకూలంగా పనిచేసేటువంటి ప్రభుత్వమా, ఈరోజు కేసీఆర్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజాం యొక్క వారసత్వానికి అనుకూలంగా మజ్లిస్ పార్టీకి అడుగులకు మడుగులొత్తుతూ మజ్లిస్ పార్టీ చేతిలో కీలు బొమ్మగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ కోసం బలిదానమైనటువంటి ఆ రోజు రజాకారులకు వ్యతిరేకంగా 4500 మంది బలిదానమయ్యారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రం కోసం కూడా 1200 బలిదానమయ్యారు. వాళ్ళ ఆకాంక్షల కోసం ఈ ప్రభుత్వం పనిచేయడం లేదు. నేను పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం మీద మరొకసారి నిజాం యొక్క పరిపాలన విమోచన ఉత్సవాల కోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తేడా లేదు. ఈ విషయంలో అందరూ మజ్లిస్ పార్టీ దోస్తు చేసేటువంటి వాళ్ళే, అందరూ కూడా మజ్లిస్ పార్టీ కొమ్ము కాసేటువంటి వాళ్ళే తప్ప తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి బలిదానమైనటువంటి కొమరం భీమ్ ఆకాంక్షలు కానీ, చాకలి ఐలమ్ ఆకాంక్షలు కానీ, దొడ్డి కొమరై ఆకాంక్షలు కానీ, లేక్ బందకి ఆకాంక్షలు కానీ, షోయబుల్లా ఖాన్ ఆకాంక్షలు కానీ, దుర్లభం ఖాన్ ఆకాంక్షలు కానీ ఈ ప్రభుత్వం ప్రతిబింబించేటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వము వాళ్ళ త్యాగాలను గుర్తించేటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ ప్రభుత్వము పూర్తిగా మజ్లిస్ పార్టీ చేతుల్లో కీలుబొమ్మగా ఉంది. నేను హెచ్చరిస్తా ఉన్నాను కేసీఆర్ గారిని, ఖచ్చితంగా మీరు మరి మొన్న కరీంనగర్ లో చెప్పినట్టు ఈ యొక్క నిజాం యొక్క రాజ్యం భారతదేశంలో విలీనం కావడమే, మరి ఈరోజు మీరు వాళ్ళ సెంటిమెంట్ను గుర్తిస్తే ఈరోజు 17 సెప్టెంబర్ యొక్క ఉత్సవాలు నిర్వహించకపోవడం కూడా తెలంగాణలోని కోట్లాది మంది హిందువులను అగౌరవపరచడమే, వాళ్ళ సెంటిమెంట్ను కూడా హర్ట్ చేయడమే. మీరు నిజాం యొక్క పరిపాలన విముక్తి ఉత్సవాలు నిర్వహించాలంటే ఒక మతం వారి సెంటిమెంట్ హర్ట్ అవుతుందంటున్నారు. మరి నిజాం పరిపాలనలో రజాకారుల యొక్క దౌర్జన్య కాండలో వేలాది మంది బలిదానమయ్యాము, అనేక మంది వాళ్ళ అత్యాచారాల్లో మా తల్లులు మా మాతృమూర్తులు మా చెల్లెళ్ళు బలిదానమయ్యారు, ఆ రోజు మా పెద్దలు అమరవీరులయ్యారు. ఈ రకంగా మరి కోట్లాది మంది హిందువులను సెంటిమెంట్ అట్టి చేస్తా ఉన్నారు. హిందువుల ఓట్లు టీఆర్ఎస్ ప్రభుత్వానికి అవసరం లేదా? మజ్లిస్ పార్టీ మద్దతు మాత్రమే మీకు సరిపోతుందా? ఈరోజు టీఆర్ఎస్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే సెప్టెంబర్ 17 నిజాం పరిపాలన విమోచన ఉత్సవాలు ప్రభుత్వ పరంగా కలెక్టర్లు కానీ మంత్రులు కానీ అధికారులు కానీ సెలవు దినంగా ప్రకటించి బ్రహ్మాండంగా సంబరాలు జరుపుకునేటువంటి రోజు ఎంతో దూరం లేదు. తప్పకుండా తెలంగాణ ప్రజలు ఇది సాధించి తీరుతారని నేను మనవి చేస్తా ఉన్నాను, ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను.